హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా సింపుల్ గా జరిగాయి అండ్ ఆయన భార్య ఉపాసన చరణ్ కోసం ఒక డిఫరెంట్ గిఫ్ట్ ని ఇచ్చింది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సమయం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి. కరోనా ఎఫెక్ట్ తో అన్ని రకాల సెలబ్రేషన్స్, శుభకార్యాలు, అలాగే పెళ్లిళ్ళు, ఫంక్షన్లు అన్ని మూతపడ్డాయి. కానీ ఎవరిదైనా బర్త్డే ఉంటే మాత్రం ఇంట్లోనే వాళ్ళకి నచ్చినట్టుగా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్ ను చాలా సాదా సీదాగా జరుపుకున్నారు. కరోనా ఎఫెక్ట్ ఆయన బర్త్డే పై కూడా పడింది. కానీ మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో మాత్రం రామ్ చరణ్ కు చాలా చాలా విషెస్ వచ్చాయి ఫ్రమ్ సెలబ్రిటీస్ అండ్ ఫ్యాన్స్. అయితే రామ్ చరణ్ తాజాగా చేస్తున్న RRR మూవీలో రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రాజమౌళి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి రామ్ చరణ్ లుక్ ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి చేసుకున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ఎంత బాగున్నారంటే మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడైనా కూడా రామ్ చరణ్ తన బర్త్డే కోసం ఎప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం వెళ్ళినట్లు అర్థం కావట్లేదు. ఎందుకంటే చిరంజీవితో కలిస్తే మాత్రం తప్పకుండా ఫోటోలు అయితే పెడతారు కాబట్టి చిరంజీవితో దిగిన ఫోటోలు ఎక్కడ మనకి కనిపించలేదు రామ్ చరణ్ ఫోటోస్. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే తాజాగా సోషల్ మీడియాలోకి చిరంజీవి రావడంతో సోషల్ మీడియాలో చిరంజీవి రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోస్ ని షేర్ చేశారు. అండ్ రామ్ చరణ్ కూడా చిరంజీవి ఆశీస్సులను ఫోన్ లోనే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంట్లోనే తన భార్యతో కలిసి రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ ను చాలా సింపుల్ గా జరుపుకున్నారు. అండ్ ఉపాసన కూడా రామ్ చరణ్ కోసం డిఫరెంట్ గా తన సొంతంగా కేక్ తయారు చేసి ఇచ్చింది. అండ్ బయట కూడా కేక్ షాప్లు, బేకరీలు అందుబాటులో లేవు కాబట్టి తన సొంతంగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి కేక్ ను తయారు చేసింది అని చెప్పి ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేక్ నీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అని ఉపాసన ట్వీట్ చేసింది. అండ్ రామ్ చరణ్ కూడా దానికి స్పందిస్తూ ఈసారి నా బర్త్డే ఈ విధంగా చేసుకోవడం చాలా కొత్తగా ఉందని కూడా రామ్ చరణ్ అన్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సమయం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి.